So friends, andariki swagatham. Ee video lo manam open interest gurinchi complete ga discuss cheskundam. Ee video tarvata max open interest sambandhinchina doubts anedi maximum clear avvali. That is the agenda. So let me share my screen. Ikkada friends, oka vishayam entante national stock exchange andariki kuda data ni provide chestundi. Open interest data anedi adi every 3 minutes ku maatrame update avutundi. But mana brokers like Zerodha, Fires, Upstocks vill entante refresh pedutuntaru manaki 10 seconds ku 5 seconds ku auto update laga. But every 3 minutes ku maatrame real time data anedi manaki update avutund anamata. Adi NSE nunchi raavadam jarugutundi. National stock exchange mana click chesin tarvata NSE and type cheyandi browser lo. ఇక్కడ వెబ్సైట్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. హోమ్, అబౌట్, మార్కెట్ డేటా. మార్కెట్ డేటా మీద మనం కర్సర్ పెట్టినప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ స్నాప్ షాట్ అండ్ ఆప్షన్స్ అని అంటే సెకండరీ, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డేటా అనేది రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నిఫ్టీ అనేది డిఫాల్ట్ గా ఉంటది, అది ఒక ఇండిసెస్ అనమాట. డిఫరెంట్ ఇండిసెస్ ఉన్నాయి, ఫిన్ నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, మిడ్ క్యాప్ నిఫ్టీ ఉంది. వీటన్నిటికి కూడా ఇండిసెస్ కి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, అదేవిధంగా మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ మాత్రమే రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నిఫ్టీ అనేది సెలెక్ట్ చేసుకున్నాం, అదేవిధంగా ఇది మంత్లీ ప్లస్ వీక్లీ ఎక్స్పైరీ ఈ 30th రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు కూడా ఫోర్త్ వీక్ ఎక్స్పైరీ, లాస్ట్ వీక్ మంత్ ఎక్స్పైరీ కూడా సేమ్ ఒకటే రోజు ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ పర్టికులర్ స్ట్రైక్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సపోజ్ బ్యాంక్ నిఫ్టీ అనేది 33,000 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఆ ఒక్క స్ట్రైక్ మాత్రమే కాల్ ఆప్షన్ డేటా కావాలి నాకు, పుట్ ఆప్షన్ డేటా కావాలి అన్నప్పుడు పర్టికులర్ స్ట్రైక్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం నిఫ్టీ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో దీంట్లో కొన్ని పారామీటర్స్ అనేవి ఉన్నాయన్నమాట, అవి కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం కాల్స్, మనకు తెలుసు కాల్స్ అంటే ఏంటి, పుట్స్ అనేది ఏంది. ఓకే, వెరీ సింపుల్. అయితే ఫ్రెండ్స్ మనకి కాల్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, దాంట్లో ముందుగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే మార్కెట్ ని రీడ్ చేయాలి, డేటా ద్వారా మార్కెట్ ని ట్రేడ్ చేయాలనుకుంటున్న వాళ్ళ కోసం ఈ వాల్యూమ్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది నెక్స్ట్ కాలమ్ లో ఉంటుంది. ఇది ఎవరైతే షార్ట్ టర్మ్ అండ్ స్పెక్యులేషన్ ట్రేడ్ తీసుకోవాలనుకున్న ఇంట్రాడే ట్రేడర్స్ వాళ్ళందరూ కూడా ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. అండ్ అదేవిధంగా వాల్యూమ్స్, దాని తర్వాత ఇంప్లైడ్ వోల్టాలిటీ, నెక్స్ట్ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, ఆ పర్టికులర్ స్ట్రైక్ కి ప్రైస్ ఎంత ఉంది, ఆ కాల్ ప్రైస్, అదేవిధంగా చేంజ్ ఈ రోజు ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది చూసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ బిడ్, బిడ్ ప్రైస్, ఆస్క్, ఆస్క్ క్వాంటిటీ, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఇదేంటంటే కొంతమంది అమ్మేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు, ఇవి ఎవ్రీ సెకండ్స్ లో మారిపోతుంటాయి అనమాట, నంబర్ ఆఫ్ క్వాంటిటీ అనేది మారిపోతూ ఉంటాయి. ఓకే, అదేవిధంగా ఫ్రెండ్స్ మనం పుట్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే సేమ్ ఉంటాయి మనకి. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దానికి మధ్యలో ఒక స్ట్రైక్ ప్రైస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అయితే మనం ఇక్కడ 15,850 అనేది, ఇది ఎట్ ద మనీ స్ట్రైక్ అంటాం. ఎందుకు అంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడికి వెళ్ళి చూస్తే చూడండి, నిఫ్టీ ఎక్కడ మనకి క్లోజ్ అయిందంటే 15,850 దగ్గర మనకి క్లోజింగ్ అయింది. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం ఎట్ ద మనీ అంటాం ఫ్రెండ్స్. అయితే ఇది కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ రెండిటికి కూడా ఇదే ఎడదామని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, రెండిటికి కూడా ఎడదామని 15,850 ఇది ఎడదామని. సపోజ్ నేను 15,850 కాల్ ని బై చేస్తే ఎడదామని కాల్ బై చేశానని చెప్తాను, సపోజ్ లేదా సెల్ చేశానని చెప్తాను సెల్ చేస్తే. అదేవిధంగా 15,800 పుట్ బై చేసిన సెల్ చేసిన ఇదేమంటామంటే ఎడదామని పుట్ నేను బై లేదా సెల్ చేశానని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ మనం కాల్, సపోజ్ 15,850 దగ్గర ట్రేడ్ అవుతుంది బట్ నేను కొంచెం లోపలికి వెళ్ళాను, ఓకే 15,400 వెళ్ళాను ఫ్రెండ్స్, అప్పుడు దీన్ని ఏమంటామంటే ఈ స్ట్రైక్ ని మనం ఇందా మనీ అంటాం. ఇందా అంటే లోపలికి అనమాట. ఓకే, యాక్చువల్ గా మార్కెట్ 15,850 దగ్గర ట్రేడ్ అవుతుంటే నేను లోపలికి వెళ్ళిపోయాను, అంటే దాటి వచ్చేసింది, 15,400 ని దాటి వచ్చేసింది ఆల్రెడీ మార్కెట్, అందుకని దాటింది కాబట్టి ఇది ఇందా మనీ అయిపోయింది అనమాట. ఓకే, అదేవిధంగా మనకి 15,850 దగ్గర ట్రేడ్ అవుతుంటే నేను 16,300 కాల్ ని బై లేదా సెల్ చేస్తున్నాను అనుకోండి, సపోజ్ అప్పుడు నేను ఏమంటానంటే ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ ని బై లేదా సెల్ చేస్తున్నానని చెప్తాను అనమాట. అదేవిధంగా పుట్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఇక్కడ ఎట్ ద మనీ. ఓకే, అదేవిధంగా ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది, ఇది ఇన్ ద మనీ అవుతుంది. ఈ రెండు కూడా అబ్జర్వ్ చేస్తే డయాగ్నల్ గా కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇందా మనీ అయిందేమో కాలు ఇటు సైడ్ పుట్టి వచ్చేసరికి
ఆపోజిట్ లో ఉంటది, అంటే ఎట్ ద మనీ నుంచి కంపేర్ చేసుకున్నప్పుడు. ఓకేనా? ఇట్లా డయాగ్నల్ గా ఉంటది. ఇది ఎట్ ద మనీ మాత్రం మారదు ఫ్రెండ్స్, కాల్ కి పుట్టుకి సేమ్ ఉంటది అనమాట. ఓకే, నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనుకున్నాం కదా. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం ప్రీవియస్ గా ఒక వీడియో అనేది కూడా చేసుకున్నాం. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా కాల్ సైడ్ ఉందనుకోండి, ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, కాల్ సైడ్ ఎక్కువగా ఉందంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది, అంటే ఎవ్రీ రైజింగ్ దగ్గర సెల్ చేయడానికి చాలా మంది సెల్లర్స్ వెయిట్ చేస్తున్నారు అని మనకి అర్థం అనమాట. ఆల్రెడీ సెల్ చేసేసారు ఆల్రెడీ. ఓకే, అదేవిధంగా సపోజ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది అంటే మనకి మీనింగ్ ఏంటంటే సపోర్ట్ ఎక్కువగా ఉంది, మార్కెట్ ఎనీ మూమెంట్ ఏంటంటే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు, సపోర్ట్ దగ్గర అయినా ట్రేడింగ్ అవ్వచ్చు అని ఒక అర్థం అనమాట ఓపెన్ ఇంట్రెస్ట్ ని. వెరీ సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక 10 రూపీస్ ఉన్న ప్రీమియం ని బై చేసామనుకోండి, బయర్ సపోజ్ ఆప్షన్ లాట్ అంతా 50, ఓకేనా, 50 × 10 రూపీస్ ప్రీమియం చేస్తే జస్ట్ మనకి 500 పడుతుంది ఫ్రెండ్స్ ఏది బయర్ కి. బట్ ఇదే 10 రూపీస్ ఉన్న ప్రీమియం ని సెల్లింగ్ చేయాలి అంటే సెల్లర్ 150,000 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందుకని సెల్లరు, ఎందుకంటే సెల్లర్ కి అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. సపోజ్ ఫ్రెండ్స్ ఈ 10 రూపాయలు పెట్టి ఆప్షన్ బై చేసిన అతనికి ఒకవేళ మార్కెట్ అతని ఫేవర్ లో వెళ్లకుండా ఆపోజిట్ లో వెళ్ళినా మ్యాక్స్ ప్రీమియం ఏంటంటే ఇతను 10 రూపాయలే పోతాయి, అంటే 10 రూపాయలు ఇన్ ద సెన్స్ ఇంటూ మల్టిపుల్ లాట్ 500 రూపీస్. బట్ సెల్లర్ కి ఒక 10 రూపాయలు అమ్మాడు అనుకుందాం, సెల్ చేశాడు, బట్ ఇది గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ అయింది, అతనికి ఎగెనిస్ట్ గా అయింది అనుకుందాం, అప్పుడు ఈ 10 రూపాయలు 100 రూపాయలు అవ్వచ్చు. అంటే 10 రూపాయలు అమ్మాడు, ఇప్పుడు 100 రూపాయలు కొంటున్నాడు అనమాట, హైయెస్ట్ ప్రైస్ లో కొంటున్నాడు. రిస్క్ అనేది అన్లిమిటెడ్ గా ఉంటది కాబట్టి సెల్లర్ అనేది 150,000 అరౌండ్ ప్రీమియం అనేది పే చేస్తుంటాడు. బట్ ఇక్కడ దీన్ని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాలేంటంటే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే దాంట్లో బోత్ బయర్ ఉన్నాడు అండ్ సెల్లర్ ఇద్దరు ఉన్నారు, బట్ సెల్లర్ కి వెయిటేజ్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే సెల్లర్ ఎక్కువగా అమౌంట్ అనేది పే చేస్తున్నాడు, 10 రూపాయలు ప్రీమియం అమ్మటానికి కూడా అతను అంత అమౌంట్ వెచ్చిస్తున్నాడు అంటే అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్, అతని ప్లాను, అతని మనీ పవర్ అనేది ఉంది అని చెప్పి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కాల్ సైడ్ అంటే డెఫినెట్ గా ఇట్స్ రెసిస్టెన్స్, అదేవిధంగా మనకి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందంటే అది సపోర్ట్. వెరీ సింపుల్ ఫ్లే ఫ్రెండ్స్. ఓకే, నౌ ఏంటంటే ఫ్రెండ్స్ మనం దీన్ని ట్రేడింగ్ టిక్ .com అనే వెబ్సైట్ లో కూడా మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈ రోజు ఏం జరిగింది. మనకి ఎవ్రీ వీక్ డేటా ఉంటది, లైక్ మిడిల్లో ఉన్నాం, వీక్ మిడిల్లో ఉన్నాం, ఈరోజు ట్యూస్డే. మనకి పాత డేటా ఉంటది ఓవరాల్ గా చూసినప్పుడు, అది మనకు అంత అనవసరం లేదు అనుకున్నప్పుడు, అసలు ఈ రోజు ఏం జరిగిందని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ మనకి 16,300 కాల్ అనేది హెవీగా సెల్ చేశారు. ఓకే, అది మనం చార్ట్ మీద కూడా అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, దాదాపుగా 16,300 కాల్ అనేది హెవీగా సెల్ చేశారు. ఆ సేమ్ ఇక్కడ మనం చూస్తే 16,300 అనేది మనం అబ్జర్వ్ చేసినప్పుడు హెవీగా సెల్ చేశారు. ఈ రోజు ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ 66,500. ఓకే, లాట్లు ఇవి, నాట్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే దీన్ని ఏం చేయాలంటే ఇంటూ 50 వేయాలన్నమాట. ఇక్కడ మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్లు ఏంటంటే వీళ్ళు లాట్ సైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 50 / 50 చేస్తారన్నమాట. ఓకే, ఇది క్వాంటిటీ కాదు లాట్లు అన్నమాట. 66,500 అనే లాట్లు అనేది ఇక్కడ హెవీగా యాడ్ అయింది, హయ్యెస్ట్ చూడండి ఇక్కడ యాడ్ అయింది మనకి 16,300. ఓకేనా? అదేవిధంగా మనకి పుట్ సైడ్ ఎక్కువగా ఎక్కడ యాడ్ అయింది ఈ రోజు ఫ్రెండ్స్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి చూస్తే 15,800. సో మనం 15,800 కి వెళ్ళామనుకోండి, ఇక్కడ పుట్ సైడ్ చూస్తున్నాం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈ రోజు ఎంత చేంజ్ అయింది చూడండి, మనకి 39,965 హైయెస్ట్ గా ఈ స్ట్రైక్ దగ్గర 15,800 దగ్గర మనకి హైయెస్ట్ గా పుట్ రైటింగ్ అనేది జరిగింది, 39,965. ఇంకెక్కడా లేదు ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి 15,600 దగ్గర 32,000 ఉన్నారు. ఓకే, ఇంకా మేజర్ గా ఎక్కడా లేరు. ఓకేనా? బట్ కాల్ సైడ్ అయితే మనకి 16,300 దగ్గర ఉన్నారు, 66,000 లాట్స్ అండ్ ఈవెన్ మనకి 15,850 దగ్గర 37,000 లాట్స్ అండ్ 30,000 లాట్స్ ఈ విధంగా మనకి కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా అయితే మనం దీన్ని గ్రాఫికల్ గా చూడాలి ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని అంటే ఇక్కడ దీన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్.
చేస్తే తెలిసిపోతుంది, చూడగానే అర్థమవుతుంది. కాల్ సైడ్ హెవీగా రైటింగ్ చేశారు, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. పుట్ సైడ్ చేశారు కానీ కొద్దిగా తక్కువగానే చేశారు. కంపేర్ చేసుకుంటున్నాం అంతే, ఇద్దరు ఇరువైపులా ఉన్నారు, కాల్ సైడ్ ఉన్నారు, పుట్ సైడ్ ఉన్నారు. ఓకే, బట్ కంపేర్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట మార్కెట్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి. ఓవరాల్గా అయితే చూడగానే 16,300 అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఫ్రెండ్స్, ఈ పాయింట్లో మనం ఇప్పుడు ఏంటంటే మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ వాళ్ళు ప్లాన్ చేశారు అనేది చార్ట్ మీద చూద్దాం. ఈ లెవెల్ దగ్గర చేశారు ఫ్రెండ్స్ 16,000 చార్ట్, ఇది డైలీ టైం ఫ్రేమ్ లో 16,300 దగ్గర హెవీగా కాల్స్ అనేది సెల్ చేసేసారు. అంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినా ఎక్స్పైరీలోపు 16,000 రీచ్ అవ్వదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు రైటింగ్ అనేది చేశారు. అఫ్ కోర్స్ అది మారచ్చు కూడా, బట్ వాళ్ళ వ్యూ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, అంటే బిగ్ ప్లేయర్స్ యొక్క వ్యూ ఎలా ఉంది అనేది. ఓకే, నెక్స్ట్ ఈ రోజు మనకి హైయెస్ట్ గా ఎక్కడ ఉంది, 15,800 పుట్టు ఇక్కడ రాశారు ఫ్రెండ్స్, 750 కదా, 800 ఇక్కడ రాశారు. బట్ క్వాంటిటీ అనేది డిఫరెన్స్ ఉంది, హెవీగా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూస్తే 16,300 క్వాంటిటీ ఎంత ఉందంటే ఫ్రెండ్స్ మనకి దగ్గర దగ్గర 66,000 లాట్స్ ఉంది, ఇక్కడేమో మనకి 40,000 లాట్స్ ఉంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు 66,000 లాట్స్ ఇక్కడ రెసిస్టెన్స్ లో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఆల్మోస్ట్ 39.9 అంటే 40,000 లాట్స్ అనేది ఇక్కడ రైటింగ్ చేశారు. ఓకే, బట్ మల్టిపుల్ స్ట్రైక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి అన్ని స్ట్రైక్స్ దగ్గర వీళ్ళు రైటింగ్ అనేది చేశారు, ఇక్కడ మాత్రం రైటింగ్ చేయలేదు. ఓన్లీ ఇక్కడ నాకు తెలిసి స్ట్రాడల్ ప్లే కనిపిస్తుంది, దీన్ని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకుంటాం జస్ట్ స్ట్రాడల్ ప్లే. హెవీగా అయితే దగ్గరలో రాయలేదు అనమాట, బట్ వీళ్ళైతే దగ్గరలో కూడా రైటింగ్ అనేది చేశారు. దీన్ని బట్టి ఓవరాల్ గా మనకి ఈ రోజు వాళ్ళు మార్కెట్ పెరిగింది, బట్ వాళ్ళ కన్విక్షన్ ఏంటంటే మార్కెట్ అంత అగ్రెసివ్ గా వెళ్ళదు, ఏదైనా సరే 16,300 లోపు ఎక్స్పైరీ అవుతుంది. అందుకని వాళ్ళు ఏమవుతుంది అంటే వాళ్ళకి 16,300 దగ్గర వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకే, మార్కెట్ బుల్లిష్ ఉంది ఈ రోజు, బట్ స్టిల్ వాళ్ళ యొక్క వ్యూ అనేది బెరిష్ గానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఓవరాల్ గా అంటే ఇప్పుడు మనకి ఫ్రైడే అండ్ మండే అండ్ ట్యూస్డే 3 డేస్ డేటా ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ గా ఎలా ఉంది అనేది ఈ పిక్చర్ లో చూడొచ్చు. చూడగానే మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, 16,000 దగ్గర కనిపిస్తుంది. ఈ రోజేమో 16,300 దగ్గర రాశారు, బట్ ప్రీవియస్ గా మనకి లాస్ట్ 3 డేస్ మొత్తం అబ్జర్వ్ యావరేజ్ తీసుకుంటే 16,000 దగ్గర నెక్స్ట్ హైయెస్ట్ రెసిస్టెన్స్, దాని తర్వాత హైయెస్ట్ రెసిస్టెన్స్ 16,300 దగ్గర కనిపిస్తుంది. అదేవిధంగా దాని తర్వాత నెక్స్ట్ 16,500, ఈ మూడు కూడా హెవీగా సెల్లింగ్ అంటే దాని యొక్క కాల్ ఆప్షన్ సెల్లింగ్ గా చేశారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ దో బోత్ ఆర్ ఎగ్జిస్ట్, బయర్స్ ఉన్నారు సెల్లర్స్ ఉన్నారు, బట్ సెల్లర్ కి మనం వెయిటేజ్ ఇస్తాం, వాళ్ళు 1,50,000 మార్జిన్ అనేది పే చేస్తున్నారు కాబట్టి అంత వెరీ సింపుల్. అదేవిధంగా ఫ్రెండ్స్ హైయెస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ తర్వాత మనకి రెసిస్టెన్స్ తర్వాత సపోర్ట్ చూసినట్టు మనకి 15,500 దగ్గర మాక్సిమం సపోర్ట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఏది ఓపెన్ ఇంట్రెస్ట్ లాస్ట్ 3 డేస్ డేటాని కూడా చూసుకున్నట్టయితే. సో దాని తర్వాత మనకి మ్యాక్స్ సపోర్ట్ వచ్చేసరికి 15,500 దగ్గరగా ఉందన్నమాట. సో ఓవరాల్ పిక్చర్ ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి బోత్ సైడ్స్ ఉన్నారు, ఓకే కాల్ రాశారు పుట్ రాశారు, బట్ కొద్దిగా కాల్ రైటింగ్ అంటే లైక్ ఏంటంటే 2:3 అనమాట. ఓకే, ఒక 3 కాళ్ళు అమ్మితే ఒక 2 పుట్లు అమ్ముతున్నారు ఆ రేషియోలో కనిపిస్తుంది. ఇది కంప్లీట్ గా 1 సైడ్ మ్యాచ్ లాగా అయితే లేదు, ఇద్దరు కూడా ఇరువురు కూడా పోటీ పడుతున్నారు, బట్ ఓవరాల్ గా అయితే అప్పర్ హ్యాండ్ అంటాం కదా అదైతే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాకి సంబంధించింది, దీన్ని మనం ఎలా చూడాలి, దాని నుంచి మనం ఓవరాల్ బిగ్గర్ పిక్చర్ ఎలా తీయాలి అనేది ఇది ఫ్రెండ్స్. ఓకే, అయితే చార్ట్ కార్డుకి ఒకసారి వద్దాం మనం. చార్ట్ కార్డుకి వచ్చి చూస్తే మనకి ప్రైస్ యాక్షన్ లో 1 అవర్ టైం ఫ్రేమ్ లో మనం చూసుకున్నట్టయితే ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అని మల్టిపుల్ టైమ్స్ మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇది మనకి 15,800 అనేది స్టిల్ ఏంటంటే ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది, 15,800 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. బట్ మేబీ ఒకవేళ ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నారు బ్రేక్అవుట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు, ఒకవేళ మళ్ళీ ఫుల్ బ్యాక్ తీసుకుని అక్కడి నుంచి కూడా వాళ్ళు మళ్ళీ ట్రై చేసి స్లోగా వెళ్ళగలిగితే నెక్స్ట్ ఆల్మోస్ట్ 16,050 అనేది మనకి ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. లెట్ మీ డిలీట్ ఎవ్రీథింగ్ అండ్ యూఆర్ ఏబుల్ టు సీ దిస్ వన్. ఓకే, దిస్ ట్రెండ్ లైన్ అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ 16,100 సంథింగ్,
ఇది మ్యాక్స్ రెసిస్టెన్స్ లెవెల్. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే హెవీగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే మనకి హెవీగా రాసింది ఏంటంటే 16,300 కాల్ అయితే స్ట్రాంగ్గా రైటింగ్ అనేది చేశారు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి అయితే మార్కెట్ ఒక టెంపరీ బోటమ్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే, ఇండెసిషన్ క్యాండిల్స్ అక్కడ నుంచి కూడా మార్కెట్ స్లోగా మూవ్ అవుతుంది, గ్యాప్ అప్ అయింది, గ్యాప్ ఫిల్ అయింది, మళ్ళీ అగైన్ ఏంటంటే బుల్స్ కంట్రోల్ తీసుకుంటున్నారు. బట్ మ్యాక్స్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనకి 16,100 ఉంది. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం 16,300 దగ్గర హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. అవి ఫ్రెండ్స్ ఈ రోజుకి. ఒకవేళ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డెఫినెట్గా నేను ఇంకొక వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.